పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, నేను ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలి అనేటువంటి మాట నిన్న హాట్ టాపిక్ అయిపోయింది టీఆర్ఎస్ భవన్ దగ్గర. మరి ఎంపీకి పోటీ చేస్తే ఎమ్మెల్యే సంగతి ఏంటంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడమే. అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి అంశాలేంటి? బీఆర్ఎస్ పార్టీ ముందు ఎంపీ ఎలక్షన్ లో గట్టి పర్ఫార్మెన్స్ చూపించాలంటే బలమైన అభ్యర్థులు కావాలి. మేడ్చల్ మల్కాజ్గిరికి ఈయన మల్లారెడ్డి కనుక దిగితే బలమైన అభ్యర్థి అనేది ఆర్థికంగా బలవంతుడు, ప్లస్ ఆ సీటు మనకు రావచ్చు అనేటువంటి చర్చ వాళ్ళలో ఉంది. కాబట్టి ఎమ్మెల్యే ఎట్లాగో ఎమ్మెల్యే సీట్ తోటి ఒరిగింది ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది లేదు కాబట్టి ఎమ్మెల్యే పక్కకు పెట్టి ఎంపీకి మళ్ళీ మల్లారెడ్డితో పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంపీకి మళ్ళీ మల్లారెడ్డితో పోటీ చేయించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఈడ బలంగా ఉందా అనేటువంటిది నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదిలిపెట్టడానికి ఏమి సిద్ధంగా లేదు. వాళ్ళు ఒక బలమైన నేతనే రంగంలోకి దించాలనేటువంటి యోచనలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి సీట్ ఈసారి మాదే అంటా ఉన్నారు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కుమరే గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కుమరే గారు, బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కాలేజెస్ అధినేత మల్లారెడ్డి గారు, ఈ విద్యా సంస్థలు పోటీ పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే